హలో అండి, వెల్కమ్ టు కొత్త ఆవకాయ। ఇవాళ మనం చేయబోయే డిష్ ఏంటో తెలుసా? శనగపిండి దోశ అండి। ఇది వెయిట్ లాస్కి మంచి యూజ్ ఉంటుంది, ప్లస్ ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ అండి, త్వరగా అయిపోతుంది, చాలా ఈజీ। ముందుగా దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసుకుందామా। ఒక కప్పు శనగపిండి, ఒకటి పెద్దది క్యారెట్ ముక్కలు, తర్వాత కట్ చేసుకున్న ఆనియన్, రెండు టమోటాలు, ఓ 2 పచ్చిమిరపకాయలండి, 1 టేబుల్ స్పూన్ల కారం, రుచికి సరిపడా సాల్ట్, ½ టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్, ½ టేబుల్ స్పూన్ జీరా, ½ టేబుల్ స్పూన్ పసుపు అండి, తర్వాత కొంచెం కొత్తిమీర। ముందుగా ఇది ఎలా చేసుకోవాలో చూసుకుందాం। ఒక బౌల్ తీసుకొని కప్పుడు శనగపిండి వేసేసేయండి, తర్వాత ఆనియన్, క్యారెట్, టమోటో 3 మిక్సీ పట్టేసి ఇలా పేస్ట్ చేసుకోండి। ఆనియన్, టమోటో, క్యారెట్ 3 ఇలా పేస్ట్ చేసుకొని ఆ పేస్ట్ వేసేసేయండి। తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు 2 వేసేసేయండి। పచ్చిమిరపకాయలు వేసిన తర్వాత ½ టేబుల్ స్పూన్ జీరా వేయండి, తర్వాత ½ టేబుల్ స్పూన్ పసుపు వేయండి, తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం, తర్వాత ½ టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్, తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేయండి, తర్వాత కొత్తిమీర ఉంది కదా అది వేసేసేయండి। మొత్తం కొత్తిమీర అంతా ఇలా వేసేసి బాగా ఒకసారి మిక్స్ చేయండి। దీన్ని అంతా ఒకసారి బాగా కలుపుకొని తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్ వేయండి వాటర్, అంతే ఎక్కువ వేయద్దండి, ఎందుకంటే ఆల్రెడీ అంతా పట్టేసింది చూడండి। అలా కలుపుతూనే అంత మనకి దోశ బ్యాటర్ లాగా తయారైపోయింది। ఇప్పుడు ఒక 3 టేబుల్ స్పూన్ వాటర్ వేసి కొంచెం బాగా కలుపుకోండి, ఇంకా అంతేనండి। చూడండి ఇలా 3 టేబుల్ స్పూన్, ఎక్కువ వేయకండి, మళ్ళీ ఎక్కువ పల్చగా రాకూడదు మనకి పిండి, అలా తిక్కుగా ఉండకూడదు, అలా పల్చగా చూడండి ఇలా మీడియంగా। తర్వాత ఇది మూసేసి ఒక 15 మినిట్స్ పక్కన పెట్టేయండి। తర్వాత గ్యాస్ పైన ప్యాన్ పెట్టుకొని హీట్ చేసుకోండి। చూడండి హీట్ అయిన తర్వాత ఆయిల్ ఇలా రాసేయండి బాగా। తర్వాత మనం రెడీ చేసుకున్న దోశ బ్యాటర్ ఉంది కదా అది తీసి పల్చగా ఇలా దోశలాగా వేసుకోండి, చాలా పల్చగా వేసుకోండి, బాగుంటుంది। తర్వాత చుట్టూ ఆయిల్ వేసేసేయండి। ఇప్పుడు మూత పెట్టేసి ఒక 3 to 4 మినిట్స్ కుక్ అవ్వనండి అది। చూడండి బాగా ఫ్రై అయిపోయింది, బాగా కాలిపోయింది దోశ మనకి। ఇప్పుడు దీన్ని టర్న్ చేసుకోండి, మళ్ళీ ఒక 3 మినిట్స్। చూడండి ఇప్పుడు దోశ రెడీ, వేడి వేడి శనగపిండి దోశ రెడీ అయిపోయిందండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండి। మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి। ప్లీజ్ షేర్ ఇట్, కామెంట్ ఇట్ అండ్ లైక్ ఇట్ అండి।